సివిల్ సర్వెంట్స్ నిజాయితీగా తమ డ్యూటీని తాము చేస్తే దేశంలో రాజకీయ నాయకుల అరాచకం సగానికి పైగా తగ్గిపోతుందని మాజీ సివిల్ సర్వెంట్స్ చెబుతూ ఉంటారు. అంతేకాదు, తమకు తాముగా బందీలుగా మారి సివిల్ సర్వెంట్స్ నాయకుల ఒత్తిడికి తలొగ్గుతూ ఉంటారు. కర్ణాటకకు చెందిన సూపర్ కాప్ రూపా దివాకర్ మౌడిల్, ఆమెను లేడీ సూపర్ కాప్ రూపా అని పిలుస్తారు. కర్ణాటకలో ఆమె పేరు చెబితే రాజకీయ నాయకులకు హడల్. ఆమె వస్తుందంటే రెండడుగులు వెనక్కి వేసి మరీ మాట్లాడతారు. ఇక తన కింద పనిచేసే టీంకైతే ఆమె చెప్పిన పనిని తూచా తప్పకుండా చేయాల్సిందే. కర్ణాటకలో చదువుకున్న ఆమె 2000 ఐపీఎస్ ఆఫీసర్. ఆమె తండ్రి రిటైర్డ్ ఇంజనీర్. ఆమెకు జాతీయ స్థాయిలో 43వ ర్యాంక్ వచ్చింది. అంతేకాదు, హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీలో 5th ర్యాంక్ ట్రైనీ. ఇక రూప మొదటిసారిగా మధ్యప్రదేశ్ నాటి సీఎం ఉమాభారతిని అరెస్టు చేసినప్పుడు వార్తలకెక్కారు. హుబ్లీ అలర్ల కేసులో స్థానిక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయడంతో ఆమెకు ఆ పని అప్పజెప్పారు ఉన్నతాధికారులు. వివిఐపి కేసు కావడంతో ఎస్పీగా ఆమె నిజాయితీగా ధైర్యంగా తన పని పూర్తి చేశారు. కానీ కోర్టు ఆర్డర్ కారణంగా నా కెరీర్ లో అదే సులభమైన పని అంటారు రూప. కానీ ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి యవగల్ రెచ్చగొట్టే స్పీచ్ ఇవ్వడంతో అతని అనుచరులు 3 ప్రభుత్వ వాహనాలను తగులబెట్టారు. దీంతో ఎస్పీగా ఉన్న రూప అతని వీడియోలు చూసి చట్టపరంగా చర్య తీసుకుని కేసు పెట్టి అరెస్టు చేయమని స్థానిక పోలీసులకు చెప్పింది. ఆ ప్రాంత డిఎస్పీకి ప్రత్యేకంగా చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఆ డిఎస్పీ మసూది ఎస్పీ ఆదేశాలు అమలు చేయకపోగా వాదించారు. మాజీ మంత్రి పవర్ఫుల్ లీడర్, ఆయన్ను అరెస్టు చేయకూడదని చెప్పడమే కాకుండా ప్రతి క్షణం అతనికి ఫోనులు చేసి వివరాలు చెప్పారు. కానీ రూపా పోలీస్ స్టేషన్కి వెళ్లి రాత్రి 9 గంటల వరకు కూర్చొని అతన్ని స్టేషన్కు రప్పించారు. మంత్రి మర్యాదగా రాకుంటే నేనే వెళతాను, తర్వాత పరిస్థితి మారిపోతుందని వార్నింగ్ ఇవ్వడంతో సదరు మాజీ మంత్రి యువగల్ లొంగిపోయారు. రాత్రి మొత్తం స్టేషన్లోనే గడిపి తెల్లవారుజామున కోర్టులో ప్రవేశపెట్టారు. అంతేనా, డ్యూటీని నిజాయితీగా చేయకుండా నిందితుడికి సాయం చేశారని డిఎస్పీ మీద చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. విచారణ తర్వాత డిఎస్పీ తప్పు చేశాడని తేలడంతో అతను 7 పాటు సస్పెండ్ కూడా అయ్యాడు. ఈ ఒక్కటే కాదు, బెంగళూరు డీసీపీగా పనిచేస్తున్నప్పుడు కర్ణాటక మొత్తాన్ని షేక్ చేసి పారేశారు. ఆర్మర్డ్ ఫోర్సెస్ డీసీపీగా ఆమె నియమించిన తర్వాత కానీ తాము ఎంత పెద్ద తప్పు చేశామో వారికి అర్థం కాలేదు. తన ఫోర్స్ లో పేర్లు చాలా మంది ఉన్నా కూడా సగానికి పైగా విఐపీలకు గన్మెన్లుగా వెళ్లారు. అవసరం లేకున్నా ఒక్కొక్క నేతకు స్టేటస్ కోసం 5-6 పోలీసులను గన్మెన్లుగా పెట్టుకున్నారు. దీంతో ఆమె అనవసరంగా ఉన్న వారందరినీ కూడా వెనక్కి పిలిపించేశారు. ఉన్నతాధికారులు వారించినా సరే యాక్సెస్ గన్మెన్లు వారికెందుకు, జనం సొమ్ముతో వారికి సోకుల అంటూ 216 మంది గన్మెన్లను వెనక్కి పిలిపించారు. అంతే, నోరు తెరిచి కూడా ఏ నాయకుడు అడగలేదు. ఎందుకంటే అక్కడ ఉంది రూప. ఈ ఇన్సిడెంట్ మాత్రమే కాదు, ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అలర్లు చేయించాడని తేలడంతో అతన్ని అరెస్టు చేయమని ఆదేశాలు ఇచ్చినందుకు ఏకంగా ప్రివిలేజ్ కమిటీ ముందుకు పిలిచి బెదిరించే ప్రయత్నం చేశారు నేతలు. కానీ చట్టం చాలా క్లియర్ గా బ్యూరోక్రాట్స్ కి భద్రత కల్పిస్తుంది. మనం భయపడాల్సిన అవసరం లేదంటారు ఆమె. నిజాయితీగా ఉన్నంత వరకు మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరంటారు. చివరకు కర్ణాటకలో కొత్తగా ఏర్పడిన యాదగిరి జిల్లాకు ఎస్పీగా ట్రాన్స్ఫర్ చేశారు అధికారులు. అక్కడ కనీసం ఎస్పీ ఆఫీస్ కూడా సరిగ్గా లేదు. పైగా తనకు క్వార్టర్స్ కూడా లేకపోవడం తన భర్తకు ఇచ్చిన క్వార్టర్స్ లో ఉన్నారు. అది కూడా ఒక పల్లెటూరులో. తన కూతురు చదువును కూడా తన ఇంటికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్కూల్లోనే 3 చదివించారు ఆమె. ఐపీఎస్ ఆఫీసర్ అయినా సరే తన కూతురు పలక పట్టుకుని కింద కూర్చొని అందరితో పాటు చదువుకుంది. ఆ స్కూల్లో కనీస వసతులు కూడా లేవు. అయినా సరే అందరి పిల్లలు తన కూతురు లాంటి వారే, అంతా సమానమే అని తన కూతురు ప్రైమరీ ఎడ్యుకేషన్ ను పల్లెటూరులోని ప్రైమరీ స్కూల్లో చదివించారు. ఇక ఈ మధ్య కాలంలో జైళ్ల శాఖ డీజీగా ఆమె వెళ్లగానే శశికళకు ఉన్న వివిఐపి ట్రీట్మెంట్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారట. ఆధారాలు సేకరించి శశికళ నుంచి 2 తీసుకుని జైలు అధికారులు ఆమెకు విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నారని మీడియాకు లీక్ చేయడంతో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు షేక్ అయిపోయాయి. అదంతా తప్పని ఆమె మీదనే అభాండాలు వేశారు కూడా. చివరకు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వినాయకరావు ఆధ్వర్యంలో కమిటీ విచారణ జరపగా రూపా చెప్పినవన్నీ నిజమని తేలింది. దీంతో మళ్లీ ప్రక్షాళనలు మొదలుపెట్టారు. ఎక్కడ నిజాయితీగా పనిచేసినా సరే ఆమెకు ట్రాన్స్ఫర్ అనేది కామన్. 20 ఆమెకు దాదాపుగా 42 ట్రాన్స్ఫర్లు జరిగాయంటే నిజాయితీగా ఉంటే ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. అయినా సరే తనకు అప్పజెప్పిన బాధ్యతను ఖచ్చితంగా నిజాయితీగా నిక్కచ్చిగా చేస్తారు రూప. బ్యూరోక్రాట్స్ తమకు తాము విధించుకున్న చైన్స్ విధిలించుకుంటే కొత్త భారతాన్ని చూస్తామంటారు రూప. మరి మన ఐఏఎస్ ఐపీఎస్లు ఆ పని చేయగలుగుతారా లేదా అనేది మాత్రం చూడాలి. అందరూ రూపాలైతే మాత్రం అవినీతి కంపు నాయకుల దరిద్రం కాస్తైనా వదులుతుంది. మరి ఇండియా రూపురేఖలా మారుద్దాం అనుకుంది రూప.
కానీ 20 ఏళ్లలో దాదాపుగా 42 ట్రాన్స్ఫర్లు. అయినా సరే ఎక్కడా తగ్గేదే లేదు. తనకు వీలున్నంత వరకు కూడా అందరి రూపు మార్చుకుంటూనే వచ్చింది. కానీ ఫలితంగా ఆమెకు మిగిలింది ట్రాన్స్ఫర్లు మాత్రమే. మరి ఇలాంటి ఆఫీసర్లకు తప్పకుండా మనం సెల్యూట్ చేయాల్సిందే. మరి లేడీ సూపర్ కాప్ రూపా గారిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.